ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. వార్తల్లోని వివరాలు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఈ నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని, 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో గట్టి బందోబస్తు నడుమ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు. తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో 1056 పోలింగ్ స్టేషన్లలో శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 167 తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 382 పోలింగ్ స్టేషన్ పరిధిలో పోలింగ్ జరగనుండగా 140,396 మంది పురుషులు, 141,898 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటర్లు కలరని, 168 శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 362 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుండగా 120,062 మంది పురుషులు, 127,474 మంది మహిళలు, ఇతరులు 25 మంది ఉన్నారని, 169 సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి 312 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుండగా 102,879 మంది పురుషులు ఉండగా 107,809 మంది మహిళలు ఉన్నారని, ఇతరులు 16 మంది ఓటర్లు కలరని, మొత్తం 3 నియోజకవర్గాలకు కలిపి 740,607 మంది ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు గాను 5,054 మంది పోలింగ్ సిబ్బంది నియామకం చేసినట్లు, ఇందులో పీఓలు 1,266 మంది, ఏపీఓలు 1,266 మంది, ఓపీఓలు 2,522 మంది, మైక్రో అబ్జర్వర్లు 451 మంది, సెక్టోరియల్ ఆఫీసర్లు 111 మంది, రూట్ ఆఫీసర్లు 111 మంది ఉన్నారని తెలియజేశారు. 377 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా అందులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 83, శ్రీకాళహస్తికి సంబంధించి 136, సత్యవేడుకు సంబంధించి 158 ఉన్నాయన్నారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 2,913 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఇందులో 10 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, 66 మంది సీఐలు, 169 మంది ఎస్ఐలు, 697 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు 1,519 మంది, పీసీలు 234 మంది, ఎస్టీఎఫ్ సిబ్బంది 191 మంది, హోంగార్డులు 716 మంది, సిఐఎస్ఎఫ్ అధికారులు 105 మంది, రూట్ మొబైల్ 27, క్యూఆర్ టీమ్స్ 13, స్పైక్లింగ్ ఫోర్స్ 8, ఎస్ఎస్ టీమ్ 8, ఫ్లయింగ్ స్క్వాడ్ 8, ఎంసీసీ బృందాలు 19, ఇంటర్వెన్షన్ మహిళా ఇంటర్వెన్షన్ టీంలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. పార్లమెంటరీ సెగ్మెంట్ కు సంబంధించి రేపు పోలింగ్ జరగబోతుంది. రేపు జరగబోతున్న పోలింగ్ చేసి మనకు 1,056 పోలింగ్ కేంద్రాల్లోనూ, అదేవిధంగా దాదాపు 740,000 ఓటర్లకు ఈ ఓటర్కు కలిగించే ఒక అవకాశం కల్పిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కలకలం పెరుగుతున్న కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. వైరస్ గత ఏడాది కంటే ప్రస్తుతం అధికంగా ఉందని, ఇటీవల కరోనా వలన గుంటూరు నగరపాలక సంస్థల్లో గణిత ఉపాధ్యాయుడు సిహెచ్ గంగాధర్, నెల్లూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఉన్నత పాఠశాలలోని గణిత ఉపాధ్యాయులు గౌస్ బాషా కరోనా వలన మృతి చెందారని తెలియజేశారు. పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని, ఒకే గదిలో 30 కంటే ఎక్కువ మంది విద్యార్థులు కూర్చుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కేజీవీబి రెసిడెన్షియల్ పాఠశాలల్లో సైతం కరోనా కేసులు అధికమవుతున్నాయని తెలియజేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని ఇళ్లకు పంపించడం లేదా 3 నుంచి 5 రోజులు పాఠశాలల్లో మూసివేయడం లాంటి తాత్కాలిక చర్యల వలన వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంటుందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కరోనా బారిన పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు గోప్యంగా ఉంచుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలలకు సెలవు ప్రకటించాలని, సిబిఎస్ఇ తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసినట్లు, మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా భారీగా కేసులు పెరుగుతున్నాయని అందులో చిత్తూరులో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి జిల్లా అధికారులతో పాటు అందరూ తగిన జాగ్రత్తలు వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని జిల్లాలో పాజిటివిటీ శాతం 11.9% నమోదైందన్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వారి ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టర్ను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి కోవిడ్ కేర్ సెంటర్కు పంపి చికిత్స చేయించాలన్నారు జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 60% గ్రామీణ ప్రాంతాల్లో 40% కేసులు నమోదవుతున్నాయని అయినా సరైన అవగాహన లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది మరణిస్తున్నారన్నారు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సర్వే నిర్వహిస్తున్నారని ఈ సర్వేలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వారిని ఆరోగ్య కేంద్రాలకు పంపి పరీక్షలను కూడా నిర్వహించాలన్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్లతో పాటు జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని వీరితో పాటు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం కోవిడ్కు సంబంధించి రోజు మానిటరింగ్ చేయాలన్నారు జిల్లాలో గతంలో లాగానే ఆసుపత్రుల్లో వైద్య సేవలు పెంచి కోవిడ్ బాధితులకు చికిత్సలు అందించాలని ఆయన తెలిపారు అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీటీవీల ద్వారా మానిటరింగ్ చేయాలని ఇందుకోసం 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని వీటి ద్వారా పారామెడికల్ స్టాఫ్ డాక్టర్లు మందులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన సూచించారు 104 కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితులను మానిటరింగ్ చేయాలని ఈ కాల్ సెంటర్ పనితీరును జేసీలు కలెక్టర్లు రోజు ఓసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి తెలియజేశారు అందరూ కలెక్టర్లు కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బాధితుల మరణాలు జరగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుందని దేశంలో మొత్తం ఒకరోజు 35 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయగా అందులో రాష్ట్రంలో 6 లక్షల మందికి ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు వారం రోజుల లోపల ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలను జారీ చేశారు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో వ్యాక్సిన్ వృధా చేయకూడదని ముఖ్యమంత్రి తెలిపారు జిల్లా స్థాయిలో కోవిడ్తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి చిత్తూరు నుంచి జేసీ వీరబ్రహ్మం డిఎండిహెచ్ఓ పెంచులయ్య డిసిహెచ్ఎస్ డాక్టర్ సరళమ్మ అడిషనల్ ఎస్పీ మహేష్ డివిజనల్ పంచాయతీ అధికారిని రూపారాణి తదితరులు పాల్గొన్నారు కర్నూలు చెప్పాలి ఇక్కడ కొంచెం నెంబర్స్ కొంచెం ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి సో దేర్ ఆల్సో ది కలెక్టర్స్ వుడ్ హావ్ టు బి ఫోకస్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ది కలెక్టర్స్ ఆఫ్ చిత్తూరు శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు కృష్ణా నెల్లూరు అండ్ కర్నూలు ఆర్ ది ఓన్లీ కలెక్టర్స్ దట్ హావ్ టు బి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని యాదమరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు శుక్రవారం యాదమరి కేంద్రంలోని పిసి కండ్రిగ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపైన శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సిహెచ్ఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే దోమలు ఈగలు పెరిగి వాటి వలన మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని తెలియజేశారు కావున ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి చుట్టూ ఉండే చెత్త చెదారంను శుభ్రపరిచి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు ప్రతి శుక్రవారం ఇంటిలోని నిల్వ ఉన్న మంచినీటిని పారబోసి బిందెలు తొట్లను శుభ్రం చేసి కొత్త నీటిని నింపుకోవాలన్నారు తద్వారా మంచినీటిలో ఉండే దోమల లార్వాను నశింపజేయవచ్చునని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రజలకు అంటువ్యాధులపైన అవగాహన కలిగి ఉండేందుకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా ఆరోగ్య కార్యకర్త గజలక్ష్మి సురేంద్రారెడ్డి ఆశా వర్కర్ నీలావతి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పూదరపట నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్ జెండర్ మృతి చెందారు
బంగారపాళ్యం ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు తావనంపల్లి మండలం వడ్రేపల్లెకు చెందిన మధుమతి అలియాస్ మధు అనే 25 సంవత్సరాల ట్రాన్స్ జెండర్ స్కూటీపై బంగారపాళ్యం నుంచి చిత్తూరుకు వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఎన్సీసీలో జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవంగా భావించే డైరెక్టర్ జనరల్ పురస్కారాన్ని గంటా మోహన్ అందుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరుకు వచ్చిన ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్ ఢిల్లీలోని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం తరపున కమాండేషన్ కార్డును మెడల్ను బహుకరించారు. ఎన్సీసీలో విశిష్ట సేవల గుర్తింపుగా ఈ పురస్కారం అందినట్లు ఆయన తెలియజేశారు. విద్యార్థి దశలో ఎన్సీసీ క్యాడెట్గా ఉన్న గంటా మోహన్ ఉపాధ్యాయ వృత్తిలో అడుగుడిన తర్వాత నాగపూర్లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొంది ఎన్సీసీ అధికారిగా అదనపు బాధ్యతలను నిర్వహించారు. మిలిటరీ శిక్షణ కోర్సులో కూడా ప్రథమ స్థానం పొంది అధికారుల ప్రశంసలను అందుకున్నారు. క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా భూకంపాలు, వరదలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మొక్కలు నాటడం, సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేరళలో పెద్ద ఎత్తున వరద బీభత్సం జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం తరపున సహాయక సామగ్రిని కేరళకు వెళ్లి అందజేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో 3 రోజుల పాటు పేదలకు, కార్మికులకు భోజనం, నీరు, మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను అందించేలా ఉపాధ్యాయులను సమీకరించారు. 65 సార్లకు పైగా రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గంటా మోహన్కు ఈ పురస్కారం లభించడం పట్ల 35 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ కైలాష్ చంద్ర, సుబేదార్ మేజర్ ఛత్రి, ఎన్సీసీ అధికారులు త్రిలోక్ రెడ్డి, సరోజా, కరీముల్లా, యాదవ్, సెల్వం తదితరులు అభినందించారు. చిత్తూరు జిల్లా పూతరపడ నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో గల స్త్రీ శక్తి భవన్ కార్యాలయంలో శుక్రవారం ఏపీఎం హేమ ఆధ్వర్యంలో కోవిడ్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీహెచ్ఈఓ ఈశ్వరయ్య మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన తెలియజేశారు. 45 సంవత్సరాలు నిండిన వారి జాబితాను సిద్ధం చేసి కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, చేతుల పరిశుభ్రతను పాటించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలియజేశారు. మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రంగా పాటించడం, భౌతిక దూరం పాటించడం కోవిడ్ నివారణలో మాస్కే కవచమని ఆయన వివరించారు. సకాలంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కోవిడ్కు అడ్డుగట్ట వేయొచ్చని ఆయన వివరించారు. ప్రతిరోజు ఇంటింటి సర్వే నిర్వహించి కోవిడ్ లక్షణాలు గల వారిని గుర్తించి వారికి పరీక్షలు చేయించాలని, పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రైమరీ కాంటాక్ట్ 10 మందిని, సెకండరీ కాంటాక్ట్ 20 మందిని గుర్తించాలన్నారు. ఎండలు ముదురుతున్న కారణంగా ఉదయం 10 గంటలకు పైన, సాయంత్రం 5 గంటల లోపల ఎండలు తిరగరాదని ఆయన తెలియజేశారు. ప్రతి శుక్రవారం గ్రామంలో డ్రై డే పాటించాలని ఆయన సూచించారు. దీనివల్ల దోమల ద్వారా వచ్చే జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు, ఫీవర్ తదితర కేసులు రాకుండా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం హేమ, పిహెచ్సి ఐరాల ఎంపీహెచ్ఈఓ ఈశ్వరయ్యతో పాటు సిసిఎస్లు, వివోలు, గ్రూప్ లీడర్లు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతరపడ నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో 14 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు తవనంపల్లి మండల వైద్యాధికారి దాత్రేయ చౌదరి, తహసీల్దార్ హనుమంతు, ఎంపీడీఓ ధనలక్ష్మి, వైద్యాధికారిని రమ్య తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదరపల్లిలో 1, టీ పుత్తూరులో 1, సుగిరాగల్పల్లిలో 1, ఎగువ తవనంపల్లిలో 3, తవనంపల్లిలో 1, పల్లె చెరువులో 1, ముత్తుకూరులో 1, జొన్న గురుకులలో 1, మొత్తం 14 కేసులు నమోదైనట్టు తెలియజేశారు. ఈ గ్రామాలను సందర్శించి పరిసరాల పరిశుభ్రత, శానిటైజర్తో చేతుల శుభ్రత, సబ్బుతో తరచూ చేతుల పరిశుభ్రం, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ తనను తాను రక్షించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని గ్రామ ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రమాదేవి, పిఆర్ఓ విఆర్ఏలు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ వాలంటీర్లు పాల్గొన్నారు.
మద్యం తాగుతున్న వారిని తనకు మద్యం ఇవ్వాలని అడిగిన వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు నగర శివార్లలోని తిమ్మసముద్రం సమీపంలో మణి ఢిల్లీ బాబు శర్వణ ఈ నెల 13వ తేదీన రాత్రి మద్యం సేవిస్తున్నారు. అదే కాలనీకి చెందిన 30 సంవత్సరాల వయసు కలిగిన రవి వారి వద్దకు వెళ్లి తనకు మద్యం కావాలని అడిగాడు. వారు లేదని చెప్పినా రవి అక్కడే ఉండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు కలిసి బండరాయితో రవి తలపై మోదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రవిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14వ తేదీన మృతి చెందాడు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం తాలూకా పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఫస్ట్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.